విద్యుత్ అంతరాయం, విద్యుత్ ఛార్జీలపై సిపిఎం పార్టీ ధర్నా. విద్యుత్ అంతరాయం, గతంలో వాడిన విద్యుత్కు అదనపు ఛార్జీల వల్ల కరెంటు బిల్లు అధికంగా వస్తున్నాయని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు గత వారం రోజులుగా విద్యుత్ అంతరాయం కలుగుతుందని, నిరంతరంగా విద్యుత్ ఇవ్వాలంటూ పంగలూరు మండలం సిపిఎం పార్టీ సోమవారం ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రజలందరూ పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, నా పేరు తలపనేని రామారావు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో కరెంటు అనేది నెల 15 రోజుల నుంచి సరిగా ఉండట్లేదు. వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే పైర్లు సాగు చేసిన వాళ్ళకి సరిగా కరెంటు అందక నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒక 15 రోజుల నుంచి ఇళ్ల కరెంటు కూడా సరిగా రావట్లేదు. విద్యుత్తు బిల్లులు అనేది ట్రూ అప్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, 2021లో వాడుకున్న ఛార్జీలు, ఈ 23 మే నెలలో అనేది ఛార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. బిల్లులు అయితే ఎక్కువ వసూలు చేస్తున్నారు, కరెంట్ అయితే సరిగా ఉండట్లేదు. ఈ ప్రాంతం ఇక్కడ ఈ సిబ్బంది కూడా సరిగా ఎవరూ లేరు. ఫోన్లు చేస్తేనేమో స్విచ్ ఆఫ్లు పెడుతున్నారు. అందువల్ల రేపు సోమవారం ధర్నా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ రోజు అందరూ పాల్గొని ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం.